బేసిక్గా నేను ఇప్పుడున్న పరిస్థితిలో నేను నార్మల్ డెలివరీస్, న్యాచురల్ డెలివరీస్, ఇంతకుముందు సిజేరియన్ అయిన వాళ్ళకి నార్మల్ డెలివరీస్, ట్విన్స్ ఉన్న నార్మల్ డెలివరీస్, బ్రీచ్ ఉన్న నార్మల్ డెలివరీస్, ఇట్లా కొంచెం హై రిస్క్ ఉన్న ఐవీఎఫ్ అయిన నార్మల్ డెలివరీస్ ప్రోత్సహిస్తున్నాను కాబట్టి వాళ్ళు అది మైండ్లో పెట్టుకుని నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చి సిజేరియన్ అడిగే వాళ్ళు ఎవరు ఉంటారండి బాబు? లేదండి మేడం, నాకు మీరంటే ఇష్టం కానీ నాకు సిజేరియనే కావాలి అని అడిగితే వివరిస్తేండి. అవును, వాళ్ళకి సిజేరియన్ కావాలేనంటే వాళ్ళతో నేను అట్లీస్ట్ 8-9 మంత్స్ ట్రావెల్ చేస్తానుగా. కరెక్ట్. ఎంత లేదన్నా ఒక 6 మంత్స్ అన్న ట్రావెల్ చేస్తాను, 5 మంత్స్ 4 మంత్స్ ట్రావెల్ చేస్తాను. అవును, వాళ్ళు బయట ఉన్న నలుగురిని చూసైనా మారుతారనే ఆశ ఉంటుంది కదా. రైట్. నేను చెయ్యను అని చెప్పను, నేను చేస్తానమ్మా, నువ్వు ఏది అడిగితే అది చేస్తాను. ప్రస్తుతానికి నువ్వు యాంటీనేటల్ కేర్ కానివ్వు. రైట్. సో మేము ఇక్కడ ఫ్రీ యోగా క్లాసెస్, జుంబా క్లాసెస్, ప్రెగ్నెన్సీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, కపుల్స్కి ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటాము. చేస్తూ ఉన్నప్పుడు అది ఊరికే ఉండదు కదా, సో ఇలాంటి తేడాగా ఉన్న వాళ్ళని అందులోనే మారుస్తాం అంతే. ఎవరైనా కానీ నార్మల్ డెలివరీ వైపు వెళ్ళే వాళ్ళందరికీ కూడా 80% 70% నార్మల్ అవుతాయి, 30% ఎట్లాగో సిజేరియన్స్ అవుతాయి, అందులో అసలు డౌటే లేదు. సేఫ్ డెలివరీ అయ్యేలాగా చూసుకోవాలి. అందులో ఇప్పుడున్న కాంప్లికేషన్స్ చాలా ఘోరం. అంటే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. అంతా బాగుంటుంది, హార్ట్ బీట్ అంతా మంచిగా ఉంటుంది, బేబీ డెలివరీ అయిన తర్వాత క్రై ఉండదు. ఇది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అంటే వాళ్ళకి మళ్ళా జెనెటిక్స్ అన్ని టెస్ట్ చేసి చూస్తే MTFHR జీన్ పాజిటివ్ ఉండడము, క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీ ఉండడము, 9th మంత్లో బేబీ చనిపోతుంది. ఓ మై గాడ్. సో ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో పెరిగాయి. 9th మంత్లో 38-39 వీక్స్కి బేబీ చనిపోయేది డయాబెటీస్లో. ఓహో, అది చాలా పెద్ద రిస్క్, చాలా పెద్ద రిస్క్. డయాబెటిక్ బేబీస్ అలా 38-39 వీక్స్లో చనిపోతాయి, లేబర్ క్రమంలో చనిపోతాయి. కొన్ని జీన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా లేబర్ టైంలో చనిపోతాయి, లేకపోతే డెలివరీ అయిన వెంటనే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న బేబీస్ డెలివరీ అయిన వెంటనే చనిపోతాయి. అట్లా ఎంజైమ్ ప్రాబ్లమ్స్ ఉన్న బేబీస్, కొన్ని డెఫిషియన్సీస్ ఉన్న బేబీస్ 1st వీక్లో చనిపోతాయి. సో ఇలాంటివన్నీ ఈ మధ్యకాలంలో బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్, అవుట్సైడ్ ఫుడ్, పెస్టిసైడ్స్, కెమికల్స్, యాడిటివ్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఖాళీగా ఉంటాయా? అసలు ఖాళీగా ఉండవు. అవును, ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని ఉంటాయి, ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్, కాస్మెటిక్స్, ఇలా ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఏం చేస్తాయంటే ఈ బ్లడ్ క్లాట్ ఉంటుంది కదా, దాని టెండెన్సీ పెంచుతాయి. సో ఎప్పుడు క్లాట్ వెళ్ళి ఆగిపోతే ఎప్పుడు షుగర్ డౌన్ అయ్యి షుగర్ హై అయ్యి ఏదో ఒకటి మెకానిజం, అందులో చాలా మెకానిజమ్స్ ఉన్నాయి. లాస్ట్ ట్రైమిస్టర్, లాస్ట్ డే బిఫోర్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ చనిపోతున్నారు బేబీస్. ఇవి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి? అవును, అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంత కష్టం అంటే నిండు గర్భిణి హార్ట్ బీట్ లేకుండా వచ్చింది అని అంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. మనం ఎంత మొత్తుకున్నా కూడా కొంతమంది డైట్ మెయింటైన్ చేయరు, నాలుక కోసము, నోటి కోసము పేరెంట్స్ హెరాస్మెంట్, తినాలి తినాలి తినాలి, పక్కింటోళ్ళ హెరాస్మెంట్, అత్తినాలి ఇత్తినాలి, ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎంత పియర్ ప్రెషర్ పెట్టేసేసి వాళ్ళతో ఫుడ్ తినిపిస్తే ఆ బేబీ ఏమో అలా అవుతుంది. సో ఇవన్నీ చాలా టూ డేంజరస్, అండ్ రీజన్ వెంటనే తెలియదు మనకి. అవును, అది మన ఇవాల్యుయేట్ చేసే నెలకో 2 నెలలకో 6 నెలలకో రీజన్ తెలుస్తుంది. ఇక్కడ ఒక చిన్న సెన్సిటివ్ క్వశ్చన్, ఒకనకప్పుడు డెలివరీకి ఏమి హస్బెండ్ ఉండేవారు కాదు, కానీ ఇప్పుడు డెలివరీకి హస్బెండ్ కూడా పక్కన ఉంచుతున్నారు. ఒకసారి డెలివరీ చూసిన తర్వాత వాళ్ళ మీద ఒక సెన్సిటివిటీ అనేది పోతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ అనే రిలేషన్కే అర్థం లేకుండా పోతుంది, ఆ ఫీల్ ఉండదు అనేది చాలామంది అనేమాట. వాట్ యూ సే అండి? యాక్చువల్లీ సో బేసిక్గా మనము ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ని ఇస్తుంది అంటాం కదా, డిసిషన్ మేకింగ్ కూడా ఇస్తుంది. సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. మనం ఏంటంటే లేబర్ చూపించేది, మా దగ్గరకు వచ్చేలోపే 100 డెలివరీ వీడియోలు చూస్తారు యూట్యూబ్లో, లేవంటారా? ఉన్నాయి ఉన్నాయి. మరి వాళ్ళ వైఫ్కి ఇంకే సపరేట్గా ఏమవుద్దో? సో బేసిక్గా వాళ్ళు ఆల్రెడీ అన్నీ చూసేసి ఉంటారు. అయితే లేబర్ ప్రాసెస్లో కూడా హస్బెండ్ సపోర్ట్ చేస్తే, హస్బెండ్తో టైం స్పెండ్ చేస్తే న్యాచురల్ ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఒక హగ్ చేసుకున్నా, లేకపోతే ఒక ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నా, ఒక టచ్తో కూడా న్యాచురల్ ఆక్సిటోసిన్ వస్తుంది. ఆ ప్రేమతోని, ఆ లవ్తోని, ఆ బాండింగ్తోని, ఆ ఆక్సిటోసిన్తో లేబర్ ఫాస్ట్గా అవుతుంది. ఇన్ కేస్ ఎవరైనా 40s లో మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు నాకు పిల్లలు కావాలి, నా హెల్త్ అంతా బాగుంది అని అంటే మీరు ఏం అడ్వైస్ చేస్తారు? మన కంట్రీలో
కొన్ని లాస్ ఉన్నాయి ఇప్పుడు ప్రెగ్నెన్సీకి సంబంధించి. ఇంత ఏజ్ మెన్ది, ఇంత ఏజ్ ఉమెన్ది ఉంది, అంతకన్నా తక్కువ ఎవరు వచ్చినా నేను ఎన్కరేజ్ చేస్తాను. రైట్, నాకు అసలు ప్రాబ్లమే లేదు. వ్యూవర్స్ కోసం ఆ ఏజ్ ఏంటో ఒకసారి చెప్తారు. అవి 50+ ఉందంతే, 50 ఇయర్స్. ఓకే, మెన్కి డిఫరెంట్గా ఉంది, ఉమెన్కి డిఫరెంట్గా ఉంది అట్లా. అండ్ అది ఈ మధ్య ఏఆర్టీ యాక్ట్లో వచ్చింది. అయితే ఇద్దరు ఏజ్ కలిపి కూడా 50-100 దాటొద్దని కూడా రూల్ ఉంది కొన్ని. సో సెరగసీకి కొన్ని రూల్స్ ఉంటాయి, ఫర్టిలిటీకి కొన్ని రూల్స్ ఉంటాయి. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఏ రూల్ లేదు సుమా. అదే కదా. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఎవరు రూల్ పెట్టలేరు. ఎగ్జాక్ట్. కానీ ఆర్టిఫిషియల్గా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వాలి అని అంటే ఏఆర్టీ లాస్ ప్రకారమే వెళ్ళాలి. సో అబౌవ్ 50 ఇయర్స్ నాట్ అలౌడ్. మీకు యూట్యూబ్ పెట్టాలి ఎందుకు అనిపించింది యాక్చువల్లీ? బేసిక్గా నేను ఎప్పటి నుంచో మీడియాలో చేస్తున్నాను. ఇప్పుడు నా వ్యూస్, నా ఎక్స్ప్రెషన్, నేను రీచ్ అయ్యే అల్టిమేట్లీ అది డెఫినెట్లీ చాలా మందికి హెల్ప్ అయింది. అలాంటప్పుడు మనము ఎందుకు ఎక్కువ మందికి ఇవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతో అది అలా జరిగిపోయింది. కానీ మీ విషయంలో అంటే మీరు మార్చుకున్న లైఫ్ స్టైల్ అంటే ఏం చెప్తారు? యాజ్ యూ సెడ్, యువర్ డాక్టర్ బేసికలీ, మీకు టైమింగ్స్ అవి కూడా అంటే ఇప్పుడు డెలివరీ ఉంది, లేబర్ పెయిన్స్ వస్తుంది అంటే మీకు పరిగెట్టుకుంటూ రావాల్సిందే. ఆ టైంలో నేను జిమ్ చేస్తున్నానంటే కుదరదు, నేను తింటానంటే కుదరదు, లేదా మా అబ్బాయిని నేను చూసుకోవాలంటే నా మీకు కుదరదు. సో ప్రయారిటీ ఎప్పుడు హాస్పిటలే నా. రైట్, ఎప్పుడు హాస్పిటలే. కానీ హాస్పిటల్లో కూడా మనకి టీమ్ ఉంటుంది. సో టీమ్ తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. 16 మెంబర్స్ టీమ్ ఉంది నాకు. సో 16 మెంబర్స్ టీంలో 24/7 ఖచ్చితంగా ఎఫెక్టివ్ సర్వీసెస్ జనరేట్ అవుతూనే ఉంటాయి. నేను మార్నింగ్ వస్తాను ఇక్కడికి, మా పిల్లలు జస్ట్ రెడీ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఎవరి దారి వాళ్ళు చూసుకుని వచ్చేస్తాం. రైట్. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను ఇక్కడికి. వచ్చిన తర్వాత మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే బిఫోర్ డిన్నర్ వెళ్ళడానికి 100% ట్రై చేస్తాను. సమ్టైమ్స్ 6 అవుద్ది, 6:30 అవుద్ది, 7 అవుద్ది, బట్ ఇంటికే ఖచ్చితంగా వెళ్ళి డిన్నర్ వాళ్ళతో చేసి ఆ తర్వాత టైం వాళ్ళతో స్పెండ్ చేస్తాను. ఇంకేమైనా లేబర్స్ డిఫికల్ట్ కేసెస్ ఏమైనా ఉన్నట్టు అవుతే వాళ్ళు 10 లోపు పడుకుంటారు, ఖచ్చితంగా 9:30 పడుకుంటారు. పడుకున్న తర్వాత వస్తాను, వచ్చి ఏదైనా వర్క్ ఉంటే మళ్ళీ చూసుకుని ర్యాపప్ చేసుకుని, నాకు ఇంకొక హౌస్ ఉంది హాస్పిటల్ ఆపోజిట్, అక్కడ పడుకుంటాను అవసరం అనుకుంటే, అక్కడ పడుకుని మళ్ళీ పొద్దున్నే వాళ్ళు వేసేలోపు వెళ్ళిపోతాను. ఓకే, వాళ్ళు వేసేలోపు వెళ్ళిపోతాను. మొన్న రీసెంట్గా ఒక ఆయన పెద్ద అన్నారు, ఒకనకప్పుడు మంత్రసాని అని ఆవిడ డెలివరీస్ చేసేది, అప్పుడు ఎలా చేయించుకున్నారు మీ ఆడవాళ్ళంతా, ఇప్పుడే వచ్చేసాయి మీకు ఇవన్నీ అంటే, నేనన్నాను సార్ అప్పుడంతా సైన్స్ డెవలప్ అవ్వలేదు అండ్ చెప్పేవాళ్ళు లేరు, ఒకవేళ అప్పుడు అంత విమెన్కి కూడా అంత నాలెడ్జ్ లేదు, అంత బ్లడ్ పోయి ఎంతమంది విమెన్ చచ్చిపోయారు, ఎంతమంది చంటి పిల్లలు చచ్చిపోయారు, ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది, ప్రశాంతంగా హెల్దీగా కండానుకున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇవి అసలు ఏమీ అక్కర్లేదు, మీ అమ్మమ్మలు ఎలా కన్నారు, మీ బామ్మలు ఎలా కన్నారు, ఇంట్లో కనలేదా, ఎందుకు ఈ డాక్టర్లు అన్నదానికి అన్నారు. ఇలాంటి వాదన వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? యాక్చువల్లీ నేను ఒకటే చెప్తాను, మెటర్నల్ మార్టాలిటీ రేటు కొన్ని వేలల్లో ఉండేది. ఎగ్జాక్ట్లీ. దాన్ని less than 100కి తీసుకురావాలనేది మన టార్గెట్. రైట్. ఇప్పటికీ మనము ఆ టార్గెట్ అచీవ్ అవ్వలేదు. మెటర్నల్ మార్టాలిటీ ఇంకా ఎక్కువనే ఉంది, ఎందుకంటే అన్ని ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అవ్వట్లేదు. కరెక్ట్. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్కి అడ్వాంటేజ్ ఏంటిదంటే మెటర్నల్ మార్టాలిటీ రేట్ తగ్గించగలుగుతాం. అంటే మదర్ డెలివరీ టైంలో చనిపోవడం అనేది తగ్గించాలి. రైట్. 100,000 మంది మదర్స్ డెలివరీ అవుతే అది less than 50కి మనం తీసుకెళ్ళాలి. 100 కూడా మనం టచ్ అవ్వలేని పరిస్థితిలో అలా ఉన్నాం. సో అది ఒకటి. అలాగే నియోనేటల్ మార్టాలిటీ రేట్. ఎగ్జాక్ట్లీ. పుట్టిన బిడ్డ 5 ఇయర్స్ చూడాలి. సో అలాంటి నియోనేటల్ మార్టాలిటీ రేట్ కూడా మనం తగ్గించగలగాలి. ఇవి రెండు ఎఫెక్టివ్గా ఉండాలి అని అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో ఉండాలి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో కూడా మిస్హాప్స్ అవుతాయి, ఎందుకంటే లివర్ డిజీజ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ, డెంగ్యూ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ, కోవిడ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీలో అప్పుడు చూడలేదా మెటర్నల్ మార్టాలిటీ ఎంత హైగా ఉండిందో. సో ఏం చేసినా కానీ ఒక నంబర్ అయితే ఉంటుంది అలాగే. సో దాన్ని ఎంతవరకు తగ్గించుకున్నాం అనేది మనం చేయగలుగుతాం.